అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి అయితే పోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. లోకంలో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. మీ స్నేహితుని యొక్క జ్యోతిష్య మార్గదర్శకత్వం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరచుకోవడానికి ప్రోత్సాహం అయితే లభిస్తుంది. మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి. మీ యొక్క కుటుంబ సభ్యులకి సహాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. ఒకసారి మీరు మీ జీవితేశ్వరిని జీవితేశ్వరుణ్ణి కలిశారంటే మరి ఇంకేమీ మీకు అవసరమైతే ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనము చేస్తారు. అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది. మంచి ఆర్థిక వ్యవస్థకు ఏనుగు యొక్క వెండి సంస్థాపన ఉంచండి. మీ స్నేహితుని అపార్థము కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది. మీరు మాత్రము తీర్పు కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ తులన కలిగి ఉండండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండటానికి కోరుకుంటారు. మరి ఇంకా మీరు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. రొమాన్స్ కి ఈరోజు అవకాశం లేదు. ఈరోజు మీరు చెడును ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు విల్లుడుతున్నారు. మీరు సన్నిహితముగా ఉండే వారొకరు అంతుపట్టు మూడ్ లో ఉంటారు. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చి పెడతారు. ఆరోగ్యవంతమైన జీవన శైలిని సాధించేందుకు వెండి ధరించాలి. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు, మీ శారీరక స్వస్థతకు కూడా చికాకు పరుస్తుంది. ఇక లక్కీ సంఖ్య 15 మరియు లక్కీ కలర్ అయితే మెరూన్. ఇక నేటి పరిహారంలో 5 గర్డముక్కు కాయలు తీసుకుని వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లంతా ధూపం వేసిన తర్వాత మీరు రాత్రి సమయంలో ఆ మూటను మీ ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీసిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ యొక్క గుమ్మం ముందు ఉంచినటువంటి మూటను తీసివేసి మీరు పారేటటువంటి నీటిలో వేసేయండి. ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ దోషాలు తొలగిపోతాయి, అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.